చేయండి సార్. అమీర్పేట వెళ్తానారుగా. సీడీ ఎక్కడ తీసుకొచ్చారండి సార్? రాగి పండుగ అనుకుంటా, మాట్లాడతారా? ఏం సార్ అలా ఉన్నారు, ఏమైంది సార్? మీకు అన్నీలు వస్తున్నాయి, మిమ్మల్ని ఎప్పుడు అలా చూడలా. ఏం జరిగింది సార్? ఏమీ జరగలేదు. ఏమీ జరగకపోతే వాడికి మన సీడీ ఇక్కడికి ఎలా వచ్చింది? నాకేదో కొడతాను సార్. మీరు కొత్త కనిపిస్తున్నారు, మీరు మారారు సార్. మీరు మారిపోయారు. నేనేం మారలేదు కత్తి, నేను అదే లుచ్చాగాన్ని. ప్రేమికుల మీద ఏ దయాలేని దయాగాన్ని నువ్వు నశపెట్టకు. ఆపై మీరు అబద్ధం చెప్తున్నారు సార్, మీరు మారిపోయారు. కాల్చి పారేస్తాను కత్తి గారు, మీకు ఒక లవర్ ఉందని ఆలోచిస్తున్నాను. కత్తి గారా, ఇన్నాళ్ళ గౌరవం గుర్తొచ్చిందా సార్? ఇదే సార్ మార్పు అంటే. మీరు మారిపోయారు సార్, మీరు మారిపోయారండి సార్. మీ అమ్మ కడుపులోంచి మీరు పుట్టడానికి ఎన్ని కష్టాలు పడ్డారో నాకు తెలియదు సార్, కానీ మీలోంచి మీరు పుట్టడానికి మాత్రం నానా సార్ రాగుతున్నారు. సార్ మీరు మారేరని నేను, మారలేదని మీరు. డిబేట్ అనవసరం, వాళ్లే చెప్తారు. వాళ్ళు ఎక్కడైనా సీడీ తీసుకుని బయటికి వెళ్తే మీరే కరెక్ట్, వాళ్ళ బాడీలు మాత్రమే బయటికి వెళ్తే నేనే కరెక్ట్. అక్కడ కూర్చొని చూస్తా, ఇక్కడ కూర్చొని చూస్తా. ఏంట్రో అన్న ఫోన్ చేస్తే ఫోన్ లేపట్లేదంట, సీడీ అది. సీడియా బాబు, సార్ పక్కన బెంచ్ మీద ఉంది, వచ్చి పట్టుకెళ్ళిపోండి. రై ఎల్రా, తీసుకురాబో. సార్ నన్ను చూడాలనుకున్నారు, ఆపేశారే. కొట్టండి సార్, సెల్యూట్ కొట్టండి. వాడు ఈ రాఖీ పండగ మనిషిరా? నువ్వు రాఖీ పండగ అయితే నాకేంటి, జెండా పండగ అయితే నాకేంట్రా? అంటే ఈ రాఖీ పండగతో యుద్ధం చేస్తావా? ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం, అదే ఒకడు మేదడిపోతే దండయాత్ర. ఇది దయాగాడి దండయాత్ర. ఎక్కడ కెలక్కూడదు అక్కడే కెలికేవరా. నేను ముందే చెప్పాను కదా, నా ఈగో నా చుట్టూ వైఫై లా తిరుగుతుందని. అది ఇప్పుడానైపోయింది. యూజర్ నేమ్ దయా, పాస్వర్డ్ బ్రహ్మ. అమ్మాయిలు మోసం చేయటం అందం, అబ్బాయిలు మోసపోవటం ఆనవాయితీ. మధ్యలో నువ్వెవడరా ఆపటానికి పిల్ల కొతివి, మళ్ళీ లవ్వర్స్ దోలుకొచ్చావంటే. హలో హలో హలో
ఎరా పొద్దున్న కల్లా వేస్తానని వేసావా? పొద్దుటి కల్లా వేయటానికి ఇది ఈనాడు పేపర్ అనుకున్నావా? ఇంట్లో ఇడ్లీ అనుకున్నావురా? ఈ దయాగాడి మనుషులరా, ఈసారి మా కత్తి జోలికి వచ్చావు, నరుకుతానో నాకే తెలియదు. టెక్కేస్ అంటే సడన్ గా వచ్చావు కదా, ఇంట్లో మా అమ్మా నాన్న కూడా లేరు, నాకు ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లేదు. అయితే నన్ను లోపలికి రమ్మను. ఓయ్ సడన్ గా ఎంట్రీ ఏంటి? ఇంకొక రోజు అయితే మనం పందెం గెలిచేస్తాం కదా. అది చెప్పడానికి వచ్చావా? మనం ఎలాగో గెలిచేస్తాం, ఆ తర్వాత లైఫ్ అంతా ఈ ఇంట్లోనే ఉండాలిగా. మా అత్తగారి ఇల్లు ఎలా ఉందో చూద్దామని. చూడు మరి, నువ్వు చూపించు. ఇదే మా విశాలమైన హాల్, ఇగో ఇదే మా డైనింగ్ టేబుల్, నెక్స్ట్ ఐటమ్ ఇదే మన బెడ్రూమ్. చీ, ఈ టైంలోనా? అత్తయ్య వాళ్ళు చూస్తే బాగోదు, అయినా సిక్కులేదు నీకు. వచ్చిన అయ్యో బాబు మీ నాన్న వస్తాడు, చూస్తే పెంట పెంట పడేస్తాడు. టేబుల్ కింద అమ్మ తొలిపోతాం. బాత్రూమ్ బాత్రూమ్ దాకు, మా నాన్న అక్కడికి వెళ్తాడు. బెడ్రూమ్ బెడ్రూమ్ దాకు. కొత్త ఇళ్ళు రావా నీకు? ఇది మీ ఇల్లు కాబట్టి నేను దాక్కోవాలి, నువ్వు డోర్ తీయాలా? అదేం కుదరదు. నువ్వు వెళ్ళి దాక్కో, నేను వెళ్ళి డోర్ తీస్తా. బాబు చెప్పింది వెళ్ళొస్తాను. బాయ్. ఈ ఒక్కరోజు గడిచేస్తే మనం పందెం గెలిచేస్తాం. ఆల్రెడీ గెలిచేసినట్టే. ఇంకా మనం లైఫ్ లాంగ్ హ్యాపీగా. త్వరగా పోనిమ్మన్రా. దేవుడు మళ్ళీ లైఫ్ అంటూ ఇస్తే త్వరగా కలిసే కట్టి ఇలాగే యాక్సిడెంట్ అయిపోతే. నువ్వే మాట్లాడగలి దండం పెడతానే. అత్తయ్య గారికి వెళ్ళొస్తానని చెప్పాను, మళ్ళీ వెళ్ళకపోతే ఫీల్ అవుతారేమో. నువ్వు సైలెంట్ గా ఉండవే ప్లీజ్. నాకు అసలు ఏం చేయాలి అర్థం కావట్లేదు. నేనేం చేయలేను రోజు
వద్దివు ఏదైనా చేసి ధైర్యం వస్తుందన్నావు ధైర్యం కావాలా ఏమొద్దు నువ్వు మాట్లాడు ఓని ధైర్యం నాకివ్వు ఓయ్ 986 నిన్నే